రైతులను మోసం చేస్తూ రైతు దినోత్సవం వేడుకలు జరపడం సిగ్గుచేటని టీడీపీ జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇది రైతు దినోత్సవం కాదని, ఇది రైతు దగా దినోత్సవం అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి రైతులను ఆదుకొని రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుంటే ఈయన మాత్రం రైతులను దగా చేసి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆత్మశోభ పడేలా వ్యవహరిస్తున్నారన్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు, రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని 3 నెలలైనా డబ్బులు ఇవ్వని జగన్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా ఇవ్వలేని జగన్, ఈ 2.5 సంవత్సరాలలో ఆధునిక వ్యవసాయం చేయడానికి ఆధునిక యంత్రాలు రైతులకు ఇవ్వని జగన్, రైతు భరోసా పథకంకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6000కు 1500 జత చేసి తానే ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారన్నారు. వాళ్ళు ఇక్కడ పోలతనిస్తానన్నటువంటి 12500 రూపాయలు రైతు భరోసాని ప్రకటించినట్టుగా ఇచ్చినటువంటి వాస్తవం ఉందా లేదే? కేవలం 7500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది రైతుకు ఏ రకంగా భరోసా ఇచ్చినట్టు అవుతుంది? ఇక్కడ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే పథకాన్ని ఫిబ్రవరి చెప్పాలి ఏమిటో పథకం రైతు భరోసా కాదు. రైతు భరోసా కింద 30000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ కేవలం 7500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని పక్కాగా పచ్చిగా అబద్ధం ఆడుతున్నాడు. 13500 రూపాయలు ఇస్తున్నానని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే ప్రకటించి ఆచరణలోకి తెచ్చినటువంటి 6000 రూపాయలు రైతుకి ఇచ్చేటటువంటి పథకాన్ని ఈయన తోక తగిలించి 7500 ఇచ్చి 13500 ఇస్తానంటున్నాడు. ఇదా రైతు భరోసా? ఇక ఒక్కటి కాదు, ఆరుగాలం శ్రమించి రైతులు విపత్కర పరిస్థితులన్నింటినీ దాటి పంట పండించి ఉదాహరణకు ధాన్యమే తీసుకున్నాం, 1800 రూపాయలు క్వింటాల్కి మద్దతు రేటు ఉన్నారు.